సార్ నమస్తే అండి. ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ఏం చెప్పాలి, మీకు నచ్చింది చెప్పండి, మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు అన్ని ఉచితాలు ఇస్తుంటే ప్రభుత్వం ఇప్పుడు స్టేట్ అనేది డెవలప్ కావాలిగా, ఎక్కడవుతుంది? దూరంగా పెట్టింది. స్టేట్ డెవలప్ కావాలంటే కావట్లా, స్టేట్లో పన్నులు ఎక్కువ వసూలు చేసి కొన్ని పన్నులు అసలు ఏమవుతున్నాయో తెలియకుండా, మందు కలెక్షను, ఇసుక కలెక్షను, ఇవేమవుతున్నాయో తెలియదు. సరే పన్నులన్నీ పెంచారు, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సరే ఉచితాలు ఇవ్వడానికి ఈ డబ్బు, ఇది కాకుండా అప్పులు రెండు చేసిస్తున్నారు. మరి అభివృద్ధికి ఏం లేదు ఎక్కడ, మరి స్టేట్ ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఈయనే కాదు రేపు వచ్చాయని కూడా అదే చెబుతున్నాడు, పథకాలు ఇస్తా అంటున్నారు ఆయన. ఈయన కంటే ఇంకా ఆయన ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు అంటున్నాడు. ఈయన ఇంకా పాపం ఫ్రీ బస్సులు ఇవ్వలా, ఆయన బస్సులు కూడా ఫ్రీ ఇస్తానంటున్నాడు. ఆయన కరెంటు ఫ్రీ ఇస్తాడంట, గ్యాస్ ఫ్రీ ఇస్తాడంట, అన్నీ ఫ్రీయే. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు చెప్పండి? సమర్థవంతమైన నాయకుడిగా ఎవరిని పరిగణించవచ్చు అంటారు? సమర్థత ఉంటే ఇవన్నీ ఇచ్చేవాడికి సమర్థత ఎక్కడ ఉన్నట్లు? ఎవరికైనా ఆర్థిక శాస్త్రం తెలిసి చేస్తున్నాడా లేదా? ఫాలో అవుతుంది అసలు ఎకనామిక్స్ ఫాలో అవ్వాలి కదా. అంటే ఎకనామిక్స్ అంటే ఏంటి, భారతదేశ ఈ దేశానికి రిసోర్సెస్ ఏమున్నాయి, ఈ రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఈ వనరులను దేనికి పెట్టాలి, అదే ఏది ప్రజాభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం. ఇవి ఇప్పుడు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో రాష్ట్రాభివృద్ధి, ప్రజాభివృద్ధి ఎక్కడుంది? అలవాటు పడ్డ ప్రజలకు అదే రీతిలో వీళ్ళు కూడా బాని, ఆయన కూడా అదే చెప్తున్నాడు. నేను రావాలంటే ఆయనకంటే ఎక్కువ ఇవ్వాలి కదా అని ఆయనే చెప్తున్నాడు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క, లేకపోతే ఈ రాష్ట్రం యొక్క గతి ఏమిటి మీరు చెప్పండి? మీరు చదువుకున్నారు కదా పిల్లలు కదా, అంటే ప్రజాస్వామ్యం ప్రకారం ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఉన్న లీడర్స్లో ఎవరు బెటర్ అనిపిస్తుంది? అరే ఇప్పుడు వాళ్ళందరూ చేసేది నాకు కుర్చీ కావాలి, నేను అధికారం అనుభవించాలనేదే, కానీ ఇది ప్రజల కోసం చేస్తున్నాం అనేది లేదు కదా. నిజాయితీ నిబద్ధత కలిగిన లీడర్ ఎవరు లేరు. నిజాయితీ పక్కన పెట్టు, నిబద్ధత కూడా పక్కన పెట్టు, ఆ రెండు పక్కన పెట్టాయి కదా. ఓకేనా, అని ఉపయోగపడే కార్యక్రమం ఏం చేస్తున్నారో చెప్పండి, మీరు చెప్పండి. ఏమి చేయట్లేదు అంటారు అయితే, ఏం చేస్తున్నారు చెప్పండి మీరు. ఏమి చేయట్లేదు అని అనే ప్రశ్న కంటే ఏమి చేస్తున్నారు ఇప్పుడు. ఆయన ఏదో కొన్ని ప్రాజెక్టులను స్టార్ట్ చేశాడు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు వేలగొండ ప్రాజెక్టు, ఈయన ఏదో పోలవరం స్టార్ట్ చేశారు. ఆ రెండింటి పరిస్థితి ఎక్కడున్నాయి? ఆ రెండు పూర్తిగా స్తంభించిపోయింది కదా. సరే ఆయన ఏదో కియా అని ఒక పరిశ్రమ తెచ్చాడు, ఆ పరిశ్రమతోటి యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటాం, స్పేర్లు తయారు చేసేది, అవన్నీ రావాల్సినవి మెడ్రాస్ వెళ్ళిపోయినాయి. సరే ఏదో చిత్తూరులో ఒకటి పాపం మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏదో బ్యాటరీలు తయారీ పరిశ్రమ ఉంది, ఆయన్ని బయటికి తోసేశారు. ఇక వీళ్ళు తెచ్చిన పరిశ్రమ కనపడుతుందా మీకు? తెచ్చిన పరిశ్రమ లేదు అనమాట. అంటే ఎక్కడ ఉందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లో ఉంది. లోటు బడ్జెట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు లోటు బడ్జెట్ని? అప్పుల పాలైన రాష్ట్రం అది ఎవరు చేశారు? వీళ్ళే నాయకులే. దేనికి ఉపయోగించారు అప్పులన్నీ? చెప్పలేని పరిస్థితి. ఎందుకు చెప్పడం? ఉచిత పథకాలు ఉన్నాయిగా. అంతే, అంటే నేను అనేది ఏంటంటే ఎవరు బెటర్? వసూలు చేసిన పన్నులన్నీ ఎక్కడ పోతున్నాయో చెప్పండి. అసలు అకౌంటింగ్ ఉందా? ఓ మందు అమ్ముతున్నారు, దానికి అకౌంటింగ్ ఉందా? ఇసుకకి అకౌంటింగ్ ఉందా? ఉందా? ఇసుక సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన కాదు ఎవరైనా, నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పు, జగన్ బాబు చెప్పు, ఎవరైనా సరే ఓ లెక్క ఉండాలిగా, ఎక్కడ ఉన్నాయా లెక్కలు ఉన్నాయా? లెక్కలు లేకుండా జరుగుతుందంటే ప్రభుత్వం. మరి పథకాలకేమో అప్పులు తీసుకొస్తుంది, 4,42,000 కోట్లు అంట హయ్యెస్ట్ నిన్న ఆర్బీఐ రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వంలోనా మొత్తంగా చెప్తున్నారు? ఇవాళ అవుట్ స్టాండింగ్ డెట్ అంటాం దాన్ని. ఓకే, ఇప్పటికీ అప్పులు కట్టాల్సింది 4,42,000 కోట్లు మన ఏపీ మీద, ఏపీలో. తెలంగాణ ఇంకా తక్కువ, 3,30,000 ఎంత ఉంది. ఎవరు కడతారు? మీరందరూ కట్టాలి రేపు. మా వయసు అయిపోతుంది, మా మీద బాధ్యత ఉంది. మీరందరూ కట్టాలి, మీరే కాదు మీ పిల్లలు కూడా కట్టాలి. ఇవాళ ఉచితం వస్తుంది అనుకుంటున్నారు కానీ ఈ అప్పులు ఎవరు కట్టాలి బాబు? ప్రతి ఒక్కరు తల మీద మీరు కట్టద్దు, కట్టాలి కదా. ఏమండి, సరే మీరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు ఎక్కడ రావాలి మీకు? ఇక్కడ రావాలా లేకపోతే మీరు వేరే రాష్ట్రానికి వలస పోవాలన్నా? రాష్ట్రంలో రావాలండి. మన రాష్ట్రంలో లేవుగా, ఎక్కడ ఉన్నాయా? లేవు అంటారు. తర్వాత ఆయన 5,000 ఇస్తాడు సచివాలయంలో పోయి ఉద్యోగం చేయండి అని, ఎంతమందికి ఇస్తాడు అది కూడా? అది ఉద్యోగ కల్పన,
సచివాలయం సర్వీస్ చేస్తున్నారు పాపం, వాలంటరీ సర్వీస్ అనుకోండి. కాకపోతే 5,000 ఇచ్చేది, మెయింటెనెన్స్ కూడా సరిపోదు వాళ్ళకి, సరిపోదు. పెట్రోల్ కూడా సరిపోదు, పెట్రోల్కి తిండి గిండి వాటికి కూడా సరిపోదు కదా. 5 రూపాయలు 5 రూపాయలు అంతైనా సరే, అది దేనికి ఉపయోగపడుతుంది పాపం? వాళ్ళ ఖర్చులకు కూడా, ఇస్త్రీలకు కూడా కనపడదు, చాలదు. అంటే మీరు అల్టిమేట్గా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏ రాజకీయ నాయకుడు నేను చెప్పింది అంతా రాజకీయ నాయకుడు అనే మాట చెప్పద్దు అయ్యా. ఎవరికన్నా సంస్కృతి ఉందా, భాష ఉందా? ఒక్క నాయకుడు సరైన భాషతో పూర్వం మీరంటే మీరు మీకు తెలియదు కానీ మాకు 70 ఏళ్ళు కాబట్టి పూర్వం నాయకులు ఎట్లా మాట్లాడతారు ఏమిటి అయినా ఉండేది, భాష ఉండేది కదా. ఇప్పుడు భాష సరైన భాషలో మాట్లాడే నాయకుడిని ఒక్కడిని చూపించు నీకు. ప్రజలు నేర్చుకోవాలి కదా వీళ్ళని చూసి, నాయకులను చూసి మంచి భాష నేర్చుకోవాలిగా. ఎవరున్నారు చెప్పు నాకు, సరైన భాషలో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నాయకులు? లేదంటారు. లేరు. నువ్వు చెప్పు నాకు. లేరు లేరు సార్, లేరు. అయిపోయింది. మీకే తెలుస్తుంది కదా సమాజం కూడా అలాగే తయారైంది, అలా తయారు. సమాజం తయారవ్వాలా? తయారు చేస్తున్నారు సమాజాన్ని. మీ తండ్రి నిన్ను తయారు చేస్తాడు అంతేంది. నీ నువ్వు నిన్ను నువ్వు తయారైన తర్వాత నిన్ను చూసి నీ తండ్రి కాదు, మా తండ్రి నుంచి నేను కదా నేర్చుకునేది. అట్లాగే ప్రభుత్వాలని లేకపోతే యంత్రాంగాన్ని చూసి ప్రజలు నేర్చుకుంటారు కదా. ఓకే, అంటే అల్టిమేట్గా మనకి 2022 ఖచ్చితంగా ఒక ప్రభుత్వం కావాలి. ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది బెస్ట్? మీరు నిర్ణయించగలరా? లేదు, నేను నిర్ణయించుకోలేను. లేదు, ఎవరు నిర్ణయించలేరు. మరి ఇంకేం చేయాలి? మీ ఆలోచన, మీ ఆలోచన, మీ అదే చెప్పండి. నన్ను ఏం నిర్ణయించుకోమంటారు? నాకు ఏదో కావాలనుంటుందండి. మీకు ఆ రకంగా ఏ రకంగా అప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి, ఏం చేయాలి? మనం ఏది నచ్చలేదంట. ఎవరికి వేయాలి? ఎవరిలోనే నిజాయితీ నిబద్ధత కనబడట్లేదు. మళ్ళీ నిజాయితీ నిబద్ధత వద్దు, సంస్కారం. సంస్కారం కూడా లేదంటారు. ఎవరి దగ్గర ఉంది చెప్పు సంస్కారం? సంస్కారం ఉన్నటువంటి నాయకులు, భాష వచ్చిన నాయకులు, సబ్జెక్టు తెలిసిన నాయకులు, విషయం తెలిసిన నాయకులు ఎవరైనా ఉన్నారా? తర్వాత నాయకులు అంటే ఎవరు చెప్పు నాకు? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్, పీపుల్ రిప్రజెంటేటివ్స్ని నాయకులు అంటారు కదా. పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉండాలి? ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళకి. మనల్ని పరిపాలన, మనల్ని రిప్రజెంట్ చేయడానికి వాడికి భాష ఉండాలి, సంస్కృతి ఉండాలి, సంస్కారం ఉండాలి, చట్టాలు తెలియాలి. ఇవన్నీ తెలిసిన నాయకులు ఎంతమందిని చూపిస్తావు నాకు? 178 పేర్లు కూడా తెలియదేమో చాలా. 178 పేర్లు కూడా తెలియదేమో కదా. అలాంటి వాళ్ళు మనకి, వాళ్ళకు ఉండాల్సింది ఒకటే, డబ్బు. డబ్బుతో ఏమేమి కొనగలం? పదవి. డబ్బుతో కొనుక్కొని పదవిలో వస్తాం అంతే అంటారు.